క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పై భారత క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు. ఇటీవలే మాజీ క్రికెటర్లు కూడా ఎంఎస్కే ప్రసాద్ పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ పై తన అభిప్రాయాన్ని తెలిపాడు. మొత్తం సెలక్షన్ కమిటీని మార్చవలసిన అవసరం లేదు, ఒకరిద్దరు సభ్యులను మారిస్తే సరిపోతుంది అని తెలిపాడు. బీసీసీఐ మరో 2 రోజుల్లో క్రికెట్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సెలక్షన్ బోర్డులో మార్పులను పర్యవేక్షిస్తుంది అని తెలిపాడు గంగూలీ. ఎంఎస్కే ప్రసాద్ హయాంలో దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న ఎంతో మంది ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, పృథ్వీ షా, మనీష్ పాండే, అజింక్య రహానే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఎందరో నాణ్యమైన క్రికెటర్లు తమ ఎంపిక కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. మరికొంతమంది క్రికెటర్ల కెరీర్ ప్రసాద్ దెబ్బకు నాశనమైందనే అపవాది కూడా ఉంది. ఇక జట్టులోకి ఎంపికైన ఆటగాళ్లు ఎన్ని రోజులు ఉంటారో, ఎన్ని రోజులు ఆడతారో తెలియని పరిస్థితి. ఇటీవలే శ్రీలంకతో జరగనున్న T20 సిరీస్లో, అలాగే ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్లో భారత జట్టును ఎంపిక చేసిన భారత క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ పై హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశాడు. హర్భజన్, అలాగే మరికొంతమంది మాజీ క్రికెటర్లు ఎంఎస్కే ప్రసాద్ పై దుమ్మెత్తిపోశారు. ఈ వ్యవహారంలో గంగూలీ కలుగు చేసుకోవాలని కోరారు. ఇక భారత క్రికెట్ బోర్డు చైర్మన్ సౌరవ్ గంగూలీ ఈ విషయమై కల్పించుకుని సెలక్షన్ బోర్డులో కొన్ని మార్పులు చేయనున్నట్టు నిర్ధారించారు. మొత్తానికి అతి త్వరలో ఎంఎస్కే ప్రసాద్ బీసీసీఐ సెలెక్టర్ పదవికి వీడ్కోలు పలకనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.